మెంటల్ డిజార్డర్స్ లేనంత మాత్రాన మీరు మెంటల్లీ హెల్దీ అని చెప్పకండి. మీలో ఎంతమంది స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, సొసైటీకి ఏమైనా కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు? ప్రతి ఏడుగురిలో ఒకరికి స్ట్రెస్, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఉంది. తన పాపకి పాలివ్వడానికి ఒంట్లో శక్తి లేక చదివిచ్చి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, సీఏలుగా బాడీలో బుల్లెట్ దిగితే నా భారతదేశం కోసం ఆడాలి. సూసైడ్ అటెంప్ట్స్ కానీ, సూసైడ్ థాట్స్ కానీ రాకుండా ఈ స్థితికి ఎవరు రాలేదు. రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్. ఎంతమంది తీసుకొస్తారండి? యూ కెన్ బ్రింగ్ వన్ మోర్ ఫ్రెండ్. ఓకే, అప్పుడు ఏం చెప్పాలి సార్? కొత్త తీసుకొచ్చారంటే మీ ఇద్దరు కూడా కూపన్స్ ఇచ్చేస్తాం. మళ్ళొకసారి ఎంతమంది తీసుకొస్తారు చెప్పండి? ఒక్కళ్ళని తీసుకొస్తారు, రైట్? బ్రింగ్ వన్ ఫ్రెండ్. నేను మెసేజ్ కూడా పెడతాను. ఈరోజు మెసేజ్ ఎంతమందికి వచ్చిందని మీకు నా మెసేజ్? ఓకే, ఎంతమంది మెసేజ్ రాలేదు? రాని వాళ్ళు కూడా ఉన్నారా? అసలు వాళ్ళకి ఏంది, అది ఏమి రాలేదేమో, మెసేజ్ రాలేదు, రాలేదు. ఓకే, డన్. నౌ వీఆర్ రిలీజింగ్, నాట్ రిలీజింగ్ అవర్ ట్రయల్ సాంగ్ ఒకటి. ఓకే, వీడియో కూడా ఉందా? మళ్ళీ దాంట్లో పెట్టాలి కదా వీడియో. వీడియో అక్కడ ఇవ్వాలట. ఈ ల్యాప్టాప్ రాదా వీడియో? వైరల్ వీడియో. ఎస్ఆర్నో శ్రవణ్ గారు ఎన్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ నుంచి మనుషులతో ఎలా మాట్లాడి ఏం చేయాలి, ఎలా మాట్లాడాలో వారు దానిపైన ఒక పట్టు సాధించారు. ఈ సాంగ్ రిలీజ్ టెక్నికల్ ప్రాబ్లం తర్వాత చూసుకుందాము. అంత లోపల లెట్స్ ఇన్వైట్ మీ అందరి చప్పట్ల మధ్యలో, సౌండ్ మధ్యలో మన సాంప్రదాయం ప్రకారము శ్రవణ్ గారికి ఈ ఫ్లోర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓటు శ్రవణ్, ఉతికి పడేసివా. థ్యాంక్ యూ సో మచ్ సార్. గంప గారు, వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. మీలో ఎంతమంది మెంటల్గా హెల్దీగా ఉన్నారు? నాకు హ్యాండ్ రైజ్ కావాలి. క్లియర్ రైట్? ఓకే, చాలామంది ఉన్నారు. సో ఒక విషయం అండి, మెంటల్ డిజార్డర్స్ లేనంత మాత్రాన మీరు మెంటల్లీ హెల్దీ అని చెప్పకండి. అంటే మానసిక రుగ్మతలు లేనంత మాత్రాన మీరు మెంటల్లీ హెల్దీగా అని డిసైడ్ అయిపోయారు. అయితే నేను ఒక 5 ఫ్యాక్టర్స్ ఇస్తాను, మీరు మిమ్మల్ని ఎనాలిసిస్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్, మీలో ఎంతమంది స్ట్రెస్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మీ పొటెన్షియల్కి తగ్గట్టు మీరు పర్ఫామ్ చేయగలుగుతున్నారు? థర్డ్ పాయింట్, బాగా నేర్చుకోగలుగుతున్నారు, మీరు చాలా యాక్టివ్గా ఉంటున్నారు, మీ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. థర్డ్ పాయింట్, మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నారు, అంటే మీకు ఏమైనా వర్క్ ఇచ్చినప్పుడు మీరు బాగా పనిచేయగలుగుతున్నారు. ఫిఫ్త్ పాయింట్, సొసైటీకి ఏమైనా కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. ఈ 5 పాయింట్స్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి మీరు మెంటల్లీ హెల్దీగా ఉన్నారా లేదా అనేది. ఓకే, సో మన దేశ జనాభా ఎంతండి? 139 కోట్లు. మనం కొట్టేస్తాం, 140 కొట్టేస్తాం కొన్ని రోజుల్లో. ఓకే, మన వాళ్ళు చాలా ఫాస్ట్ కదా. సో 50% ఆఫ్ జనాభా 25 ఏళ్ళ వాళ్ళకన్నా తక్కువ, 25 సంవత్సరాల కన్నా తక్కువ. అయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళల్లో ప్రతి 7 గురిలో ఒకరికి స్ట్రెస్, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఉంది. అగ్రీ చేస్తారా లేదా? ఇది ఇంకా లెక్కలకు వరకు వచ్చినవి మాత్రమే, లెక్కలకు రానివి ఎంతోమంది. అయితే నేను, నా పర్సనల్ జాబ్ ఏంటంటే ఐఎమ్ అ డేటా ఇంజనీర్, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను. సో బెంగళూరులో చేసేవాడిని. చాలామంది స్ట్రెస్, డిప్రెషన్ అనేది కామన్ వర్డ్ అనమాట. అరే ఎలారా అని బాధపడే వాళ్ళే చాలామంది ఉంటారనమాట. సో నేను మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా చేసుకోవాలి, ఓవర్కమ్, ఫియర్స్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలని కొంతసేపు, నేను ఎక్కువసేపు వేస్ట్ చేయను. సో సార్ చెప్తున్నారు వైరల్ అయిందని. ఆ వైరల్ అవ్వడానికి ఎంతో కష్టం ఉంది, బట్ అదంతా కాదు. అయితే నేను కొన్ని స్టోరీస్ చెప్తాను. మీకు ఏ స్టోరీ కావాలంటే నేను ఆ స్టోరీ కంప్లీట్ చెప్తాను. చలికి గజగజ అని చాలామంది వినుంటారు. సో చలికి గజగజ వణుకుతూ కప్పుకోవడానికి బట్టలు లేనప్పుడు శ్మశానంలో శవాల దగ్గర పడి ఉన్న వస్త్రాలను కప్పుకునే పరిస్థితి నుంచి 750 సత్కారాలు, సన్మానాలు, అవార్డులు, రివార్డులు, శాలువలు అందుకునే స్థాయికి వెళ్ళారు ఒకళ్ళు.
తన పాపకి పాలు ఇవ్వడానికి ఒంట్లో శక్తి లేక తినడానికి తిండి లేక శ్మశానంలో ఉన్న పిండితో రొట్టె చేసుకొని కాలుతున్న చితి మంటపైన ఆ రొట్టె కాల్చుకొని తన ఆకలి తీర్చుకొని తన పాపకి పాలిచ్చే దుస్థితి నుంచి 2000 మందిని అక్కున్ చేర్చుకొని చదివిచ్చి ఇంజనీర్లుగా డాక్టర్లుగా లాయర్లుగా సీఎలుగా ఎంతో మందిని చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ గా నిలిచిన సింధుతాయి సబ్కాల్ గురించి చెప్పనా? ఆర్ బాడీలో బుల్లెట్ దిగితే నా భారతదేశం కోసం ఆడాలి, నీ కాళ్ళు చచ్చిపడిపోయాయి, నువ్వు ఇంకా నడవలేవు, నీ వెన్నుముక పనికిరాదు అని చెప్తే నేను ఆడాలి అని చెప్పి ఒలింపిక్స్లో భారతదేశాన్ని ముందుండి నడిపించి ప్రత్యర్థులకి సైతం వెన్నులో వణుకు పుట్టించిన సందీప్ సింగ్ గురించి చెప్పనా? 6 అడుగులు 4 అంగుళాల ఎత్తు, 23 వరల్డ్ రికార్డ్స్, 23 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్, 160 దేశాల కన్నా ఎక్కువ మెడల్స్ ఉన్న వ్యక్తి, 10 ప్రపంచ రికార్డులు, 20 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ద గ్రేటెస్ట్ స్విమ్మర్ ఆఫ్ ఆల్ టైమ్ మైకెల్ ఫిలిప్స్, 268 సంవత్సరాల రికార్డు బ్రేక్ చేసి చేయడానికి వారంలో ఒక్కరోజు సెలవు కాదు, 365 రోజుల్లో ఏ రోజు కాకుండా 5 సంవత్సరాల పాటు 6 సంవత్సరాల పాటు 290 రోజులు కష్టపడి 18 ఒలింపిక్ గోల్డ్ మెడల్ సంపాదించుకున్న తర్వాత అరే నేను సూసైడ్ చేసుకోవాలి అనే స్థితికి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 2016లో అగైన్ 5 గోల్డ్ మెడల్స్ కొట్టి ఒక ఒలింపిక్లో ఉండాలి, ఒలింపిక్లో నేను మెడల్ సాధించాలి అనుకునే వాళ్ళందరికీ మార్గదర్శనం అయ్యి లైఫ్లో బౌన్స్ బ్యాక్ ఎలా అవ్వాలి అని చెప్పిన మైకెల్ ఫిలిప్స్ గురించి చెప్పనా? ఎవరి గురించి చెప్పనా? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ ఎవరు రిజెక్షన్స్ కానీ సూసైడ్ అటెంప్ట్స్ కానీ సూసైడ్ థాట్స్ కానీ రాకుండా ఈ స్థితికి ఎవరు రాలేదు, రిజెక్షన్స్ ఫేస్ కాకుండా ఎవరు రాలేదు. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఒక చిన్న మన ఈ కాలంలో బికాజ్ ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే చిన్న తప్పు జరిగినా లేకపోతే చిన్న అవమానం జరిగినా చిన్న రిజెక్షన్ జరిగినా కుంగిపోతూ ఉంటారు, లోన్లీనెస్కి జడ్జిమెంట్ అవుతారని, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, అరే ఫియర్ ఆఫ్ ఎవరో ఏదో అంటారు, జడ్జిమెంట్ చేసేస్తారని భయపడుతూ బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు భయం ఉందా లేదా? ఇప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాను కదా, ఉందా? తెలుస్తుందా? కానీ నేను ధైర్యవంతుణ్ణి. ఎందుకో తెలుసా? ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు, ధైర్యం అంటే భయం ఉన్నా ముందుకు వెళ్ళటం. దట్స్ వాట్ ఏ ఛాంపియన్ మైండ్ సెట్. టెల్ మీ, ఇక్కడ ఎవరు ఛాంపియన్? ఐ జస్ట్ వాంట్ టు రైజ్, ఎవరు ఛాంపియన్ చెప్పండి, నేను అని. ఎవరు ఛాంపియన్ మైండ్ సెట్ కలిగి ఉన్నారు? ఎవరు సక్సెస్ అవుతారు? ఎవరు సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తారు? ఎస్, దట్స్ వాట్ ఐ వాంట్. సో అదే, ఐ హ్యావ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆన్ ఫియర్ అనమాట. మనం హారర్ పిక్చర్కి వెళ్తాం కదా, హారర్ పిక్చర్కి వెళ్ళి సినిమా చూసి భయపడకుండా వస్తే సినిమా బాగుందన్నట్ట, బాగున్నట్ట, బాగలేనట్ట, ఓకే. మరి స్టేజ్ మీద మాట్లాడడానికి లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి, నేను చాలామంది ఇంటర్వ్యూస్ని నేనే, టెక్నికల్ రౌండ్స్ అన్నీ నేనే తీసుకుంటాను, ట్రైనింగ్స్ నేనే ఇస్తాను మా కంపెనీలో, వణికిపోతారు. అరే ఎక్కడ రిజెక్ట్ చేస్తాడని ముందే రాడు అసలు, అన్న నాకు రాదేమో అన్న అంటాడు, అరే బాబు ఎట్లీస్ట్ ట్రై. సో ఫియర్ అనేది మనల్ని సక్సెస్కి వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. ఎంతమంది అగ్రీ చేస్తారు దీనికి? రైట్, ఎవడో జడ్జిమెంట్ చేస్తాడు, నేను పొట్టుగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, జుట్టు తక్కువ ఉందని ఎవడో ఒకటి ఏదో కామెంట్ చేస్తూనే ఉంటాడు. ఈ ఫియర్ని దాటుకొని ముందుకెళ్ళాలంటే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి, ఓకే. మన భయాల్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, మనం ఫియర్స్ని ఓవర్కమ్ చేయాలన్నా మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా అవసరం ఈ రోజుల్లో. సో నేను ఒక సందీప్ సింగ్ అంటే చాలా తక్కువ మందికి తెలిసిన స్టోరీ ఒకటి చెప్తాను, ఎందుకంటే కొన్ని వీడియోస్ అంటే సింధుతాయి గారిది నా వీడియో ఉంటుంది, శ్రవణ్ కుమార్ శ్రవణ్ వారణాసి అని కొడితే సింధుతాయి సబ్కాల్ గారిది ఒక వీడియో వస్తుంది, చాలా వీడియోస్ వస్తాయి. బట్ ఈ మధ్య రీసెంట్గా నేను చదివిన వాటిల్లో నాకు హత్తుకున్నది సందీప్ సింగ్ గురించి. సో ఎమోషనల్ స్టోరీ కాదు కానీ ఇట్స్ అ గ్రేట్ స్టోరీ. మనం లైఫ్లో హయ్యెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు కింద పడితే మళ్ళీ ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనేది స్టోరీ. సో సందీప్ సింగ్ అనే వ్యక్తి మన ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్, ఓకే. సో తను 1986లో హర్యానాలో పుట్టాడు. తనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య ఏమైనా హాకీ డ్రెస్ వేసుకున్నా హాకీ బ్యాట్ వేసుకున్నా నాకు కావాలి నాకు కావాలని గొడవ చేసేవాడు అనమాట.
అయితే వాళ్ళ నాన్నగారు అంటారు నీకు కావాల్సి వస్తే నువ్వు కూడా ఆడు, గొడవ చేయకంటే ఒక కోచ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ కోచ్ ఎంత కఠినస్థుడంటే తిన్నూరు ఒక్క నిమిషం లేట్గా వచ్చిన ప్రాక్టీస్కి చొక్కా విప్పించి నెక్స్ట్ మూడు రోజుల పాటు పొద్దున సాయంత్రం రెండేసి గంటలు పల్టీలు కొట్టించేవాడు. ఏమైనా తప్పు చేస్తే పిర్ర మీద హాకీ బ్యాట్తో కొట్టేవాడు. అయితే బాబోయ్ నేను ఇంకా చేయలేను, నేను ఇంకా ఈ హాకీ ఆడనని నిర్ణయించుకుంటాడనమాట. కానీ వాళ్ళ మదర్ చెప్తారు, ఇది టెంపరరీ పెయిన్స్, టెంపరరీ బాధలు, ఓకే, నువ్వు దీన్ని ఓవర్కమ్ చేయాలంటే, అంటే యు హ్యావ్ టు హ్యావ్ ఎ బిగ్ విజన్, దేశం కోసం ఆడాలి నువ్వు అని చెప్తారు. ఎంత కష్టపడతాడంటే ఒలింపిక్స్లో సెలెక్ట్ అయిన అతి చిన్న హాకీ ప్లేయర్గా నిలుస్తాడు 2004లో. 2005 జూనియర్ హాకీ వరల్డ్ కప్లో హయ్యెస్ట్ గోల్స్ కొడతాడు. 2006 గోయింగ్ ఫినామినల్. బట్ మనకి తెలీదు లైఫ్లో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో తెలీదు. తను జర్మనీ వెళ్ళాలి, 2016 హాకీ వరల్డ్ కప్ ఆడడానికి జర్మనీ వెళ్ళాలి. జర్మనీ వెళ్లాల్సి వచ్చినప్పుడు హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కాలి, శతాబ్ది ఫ్లైట్ ఎక్కాలి. తర్వాత హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు ఈ ఫ్లైట్ ఈ ట్రైన్లో శతాబ్ది ట్రైన్లో అంతా బాగుంది, అందరూ నవ్వుతూ ఉంటారు. సడన్గా ఏదో వేడి రాడ్ గట్టిగా పొడిచినట్టు అనిపిస్తుంది. ఏంటని చూస్తే బుల్లెట్ ఎవరు కాల్చారంటే ఒక ట్రైన్లో పక్కన ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ యాక్సిడెంటల్గా అది మిస్ఫైర్ అవుతుంది. మిస్ఫైర్ అయిపోయి అది తన వెన్నులో గట్టిగా గట్టిగా వెళ్ళిపోతుంది బుల్లెట్. అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు, హాస్పిటల్ బెడ్ మీద 1 ఇయర్ యుద్ధం చేస్తాడు. ఇది నా ప్లేస్ కాదు, నా ప్లేస్ హాకీ గ్రౌండ్, గట్టిగా నిర్ణయించుకుంటాడు. కానీ ఏంటంటే డాక్టర్స్ చెప్పేది, సందీప్ టూ థింగ్స్, ఇక్కడ యు ఆర్ సో లక్కీ, నువ్వు బతకగలిగావు, ఎందుకంటే పొట్టకి లివర్కి అండ్ కిడ్నీకి మధ్యలో బుల్లెట్ వెళ్ళింది, సో L2లో తగిలింది, నథింగ్ టు వరీ, నువ్వు ప్రాణాలకి ప్రమాదం లేదు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నువ్వు జీవితంలో హాకీ కాదు కదా, నువ్వు ఎప్పటికీ నడవలేవు, ఎందుకంటే నీ కింద భాగం మొత్తం చచ్చుబడిపోయింది అంటాడు. ఒక ప్లేయర్కి ఈ సంఘటన జరిగితే టూ థింగ్స్, అరే ఎందుకు జరిగింది, నా లైఫ్ అంతా వేస్ట్, నేను ఇది జరిగింది, దేవుణ్ణి తిట్టుకుంటారు, పరిస్థితులను తిట్టుకుంటారు, ఈ జరిగిన సంఘటనలు తిట్టుకుంటారు, ఏడుస్తుంటారు. బట్ ఐ సెడ్ రైట్, ఛాంపియన్ మైండ్ సెట్, హౌ హీ బిల్డ్ దట్ వన్. 6 నెలలు ఒక్కడే వీల్ చైర్ బెడ్, ఏం చేశాడంటే, అన్నయ్య వాళ్ళ అన్నయ్య ఉన్నారు, అన్నయ్య నాకు హాకీ బ్యాట్ తీసుకురా అంటే హాకీ బ్యాట్ పెట్టుకొని రాత్రిపూట పడుకున్నాడు. 6 నెలలు విపరీతమైన కష్టం, నిద్ర పట్టేది కాదు, 24 గంటలు 23 గంటలు నిద్ర పట్టేది కాదు. పిల్స్ వాడేవాడు, ఇంజెక్షన్స్ వాడుకునేవాడు, ఏం చేయాలి అర్థం కాగదు, ఎలాగైనా ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలనుకుంటాడు. అయితే ఒక డాక్టర్ చెప్తారు, నీకు హెల్ప్ చేయాలంటే యుఎస్ వెళ్ళు, యుఎస్లో ఈ పలానా డాక్టర్ నీకు హెల్ప్ చేస్తారంటే తను సంపాదించుకున్న డబ్బులన్నీ దానికే పెడతాడు. అయితే గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుంది, ఫిజికల్లీ లో, ఫినాన్షియల్లీ లో, బట్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే తన ఏం ఒక్కటే విజువలైజ్ చేసుకునేవాడు, నేను దేశం కోసం ఆడుతున్నాను, దేశాన్ని గెలిపిస్తున్నాను అనే ఒకటే విజువలైజేషన్. తర్వాత కొన్ని నెలల్లో తను నడవగలిగాడు, పరిగెత్తగలిగాడు, ఏ స్థాయికి వచ్చాడంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు, స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాడు. తర్వాత నెమ్మది నెమ్మదిగా, కానీ ఇంటర్నేషనల్ ఆడడానికి ఫిట్గా లేరని క్రిటిక్స్ చేస్తే ఎలాగైనా ఆడాలని చెప్పేసి టెంపరరీగా ఎయిర్లైన్స్లో జాబ్ చేసేవాడు. మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రిలక్టెన్స్, గ్రిట్, ఈ పదాలకి కన్సిస్టెన్సీకి కొలమానంగా నిలిచాడు. మెంటల్ స్ట్రెంగ్త్కి మారుపేరుగా, పట్టుదలకి ప్రతిబింబంలాగా నిలిచాడు. ఎలాగైనా కొట్టాలి, ఇండియన్ టీంలోకి రావాలి అని అనుకున్నదే తడవుగా 2008 హీస్ బ్యాక్ టు ఇండియన్ టీమ్ ఫర్ ఒలింపిక్స్ ఆడడానికి వెళ్ళాడు. అండ్ 2009 సుల్తాన్ అజ్లాన్ షా అనే కప్పులో హయ్యెస్ట్ గోల్స్ కొట్టి తన ఆట ఎలా ఆడాడంటే, పాకిస్తాన్ కోచ్ వచ్చి, అరే బాబు ఏం ఆడరా నాయన, మా గోల్ కీపర్ గడికి లూజ్ మోషన్స్ వచ్చాయని చెప్తాడు. సో 2010 హీ గాట్ అ అర్జున అవార్డ్. 2011 ఇంటర్నేషనల్లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ,
ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రపంచంలో టాప్ 5 ప్లేయర్స్ ని తీస్తే అందులో తిను ఉన్నాడు. ఇక్కడ సిచ్యువేషన్ తను మార్చుకున్నాడా లేకపోతే అర్రే నేను ఇంకా ఇది అయిపోయింది అని చెప్పేసి మంచాన పడి అలా ఏడుస్తూ కూర్చున్నాడా? సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఛాంపియన్ మైండ్ సెట్. సో మీ ఛాంపియన్ మైండ్ సెట్ కానీ మీ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, డిప్రెషన్గా ఎలా ఉండాలి, ఆస్క్ ఫర్ హెల్ప్. మీరు ఎప్పుడే ఎవరైనా స్ట్రెస్లో ఉన్నాను, నాకు డిప్రెషన్గా ఉంది అని ఎవరైనా అంటే, యాజ్ అ ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా గ్రేట్ పీపుల్, ఓకే, మీకు అవకాశం రాలేదు. ఓకే, నేను చిన్న స్టోరీ చెప్తాను నా గురించి. నేను జాబ్ చేసుకుంటూ బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నప్పుడు నాకు చిన్న అవకాశం ఇవ్వండి సార్, నేను స్కూల్లో మాట్లాడతాను, చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నాకు అవకాశం ఇవ్వమంటే ఎవడెవ్వలా గంటలు గంటలు వెయిట్ చేయించారు. సరే హైదరాబాద్ అయింది, కోవిడ్ టైంలో వచ్చాను సార్, అవకాశం ఇవ్వండి సార్ అంటే ఇవ్వలా. రెండేసి గంటలు మూడేసి గంటలు వెయిట్ చేయించారు సార్, నాకు డబ్బులు వద్దు సార్, నాకు నా జాబ్ ఉంది బాగుంది నేను చేసుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగా, ఇవ్వలా. నా ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు, అరే నీకు ఎందుకు 6 అంకెల జీతం వస్తుంది, ఎందుకు నువ్వు వీళ్ళ దగ్గర పడి వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఉంటావు, ఏం చేద్దామని అనేవాడు. బట్ నాకు ఒకే విజన్, నేను ఉండాలి స్టేజ్ మీద, నా ముందు ఉండాలి, వాళ్ళు నా కోసం క్లాప్స్ కొట్టాలి. దట్ ఈజ్ వాట్ ఐ డిసైడెడ్ అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ అ ప్రొఫెషనల్ స్పీకర్ ఆల్సో. దట్ ప్యాషన్, మీకు ఏదైతే ఇష్టమో దానికోసం వెంటాడండి. ఎలా కష్టపడాలి అంటే ఇంకా దెర్ ఈజ్ నో ఆప్షన్. 140 books నా జాబ్ చేసుకుంటూ నేను చదివా 2 ఇయర్స్లో. ఐ డిడెంట్ కంప్లైన్. నోబడి కేర్స్ యువర్ ఫెయిల్యూర్స్, నోబడి కేర్స్ యువర్ స్ట్రగుల్స్. ద ఓన్లీ థింగ్ మ్యాటర్స్ ఇస్ యువర్ సక్సెస్. ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్, నోబడి విల్ టాక్ అబౌట్ యూ, నోబడి కాల్ టు యూ. వన్స్ యు ఆర్ సక్సెస్, ఎవ్రీబడి అరే మనోడే రాయుడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీరందరూ అలాంటి స్థితికి రావాలని, మీరందరూ ఉన్నతంగా ఉండాలని, మీరు 10 మందికి హెల్ప్ చేయాలని, మనం ఎప్పుడు మన చేయి ఎప్పుడు పైనే ఉండాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన గంపా గారికి అలాగే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వండర్ఫుల్ శవన్, సో నైస్ ఆఫ్ యూ. ఎక్స్ట్రాడనరీ కదండి ప్రజెంటేషన్, ఎక్స్ట్రాడనరీ, వెరీ గుడ్, దట్స్ నైస్. వండర్ఫుల్ ఫీచర్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్ బాస్. We welcome you for all impacts. Please come. I request my dear T. Holmes and Manish, the team, and my dear core team, please let us felicitate our Shravan Garu. Daiche Sandra Ravalsina Kordhanaanam. Chapa numbera, number varna gale. Na number champion mindset valke ista. Champion mindset aitane naaku phone cheyandi. Or if you are eager to build a champion mindset, then only take my number. ఓకే అనా అనా నాకు చిన్నది, అమ్మాయి అమ్మాయి ఇలా అందన్నా నేను సూసైడ్ చేసుకుందాం చెప్పుతో కొడతాను అలాంటి వాళ్ళని. ఇక్కడ అలాంటి వాళ్ళు లేరు, బట్ వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు బిల్డ్ లీడర్స్. గంపా సార్ స్ట్రగుల్ కష్టం, ఈ టీమ్ మెంబర్స్ అందరి కష్టం, ఇక్కడ లీడర్స్ని తయారు చేయాలని, ఈ లీడర్స్ ఇంకొక లీడర్స్ని తయారు చేయాలని. సో రైట్ మై నెంబర్ 8297 11 6264, 8297 11 6264. థ్యాంక్ యూ సో మచ్ ఛాంపియన్స్. వండర్ఫుల్ శవన్, అయ్యా దిస్ ఇస్ ఆల్ అవర్ వండర్ఫుల్ రైట్. 1 2 1 2 3 రావచ్చు, యు ఆర్ కోర్ మెంబర్. Good.